विजयनगर जिला कोत्तवलस मंडलम कंटकापल्ली बोग्गु निल्व अक्कडि जेडपी हाईस्कूल पिल्ललकु इब्बंदिगा तयारैंदि। भारी वसूल शब्दं भारी शब्दालतो बोग्गु दिंपटंतो धूलि वलन चदुवुलकु मध्याह्न भोजनानिकि कूडा समस्यगा तयारैंदि। दुम्मु धूलितो अस्वस्थकु गुरवुतुन्नामंटू अक्कडि विद्यार्थुलु उपाध्यायुलु आंदोलन चेंदुतुन्नारु। కంటకపల్లి జెడ్పీ హైస్కూల్ పక్కనే రైల్వే స్టేషన్ ఆనుకొని ఏర్పాటు చేసిన బొగ్గు డంపింగ్ యార్డ్ లో పెద్ద ఎత్తున బొగ్గు నిల్వ చేయడం స్కూల్ పిల్లల ఆరోగ్య సమస్యగా మారింది। ఇజివలే హిందూజ మహామాయ గోల్డ్ స్టార్ కంపెనీలకు పెద్ద ఎత్తున బొగ్గు సరఫరా చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ రేయిం బవళ్ళు బొగ్గు రవాణా చేస్తోంది। పెద్ద పెద్ద డంపర్లతో భారీ వాహనాలతో బొగ్గును తరలిస్తూ ఉండడం ఈ మార్గంలో వెళ్ళే వాహనదారులకు ఇబ్బందికరంగా తయారైంది। కంటకపల్లి జెడ్పీ హైస్కూల్ ప్రహారి ఆనుకొని పెద్ద ఎత్తున బొగ్గు నిల్వ చేయడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని విద్యార్థులు చెప్తున్నారు। రోడ్డు మీద వచ్చే లారీల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నా, అందు వచ్చే ధూళి వల్ల తినే ఫుడ్ కలర్లో చాలా ఆరోగ్యం పరంగా మాకు ఉన్నాయి। నెక్స్ట్ అన్న అక్కడ ఫుడ్ ఏరియా ఉన్న వాళ్ళకి కూడా అక్కడ వంట చేసిన అన్నాల మీద కూడా చాలా ధూళి పడుతుంది। చాలా లారీలు వేయడం వచ్చి ఇక్కడ బొగ్గేయడం వల్ల మేము అట్ల వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం। రోడ్డు మీద కూడా రోడ్డు కూడా సరిగ్గా బాగలేదు, చాలా చిన్నపిల్లలు కూడా రోడ్డు మీద వెళ్ళాల్సి వస్తుంది। ఆ లారీలు అన్ని చాలా ఎక్కువ లారీలు రావడం వల్ల చిన్నపిల్లలు వెళ్ళడానికి కూడా దారి లేకుండా అయిపోయింది। మేమనే కాదు మా ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు। స్కూల్ కి రావాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారని, భోజనం చేసేటప్పుడు బొగ్గు ధూళి పడి పిల్లలు అన్నం తినలేకపోతున్నారు, తరగతి గదిలో పాఠాలు కూడా సరిగ్గా వింటం లేదని హెడ్ మాస్టర్ అంటున్నారు। కంటకపల్లి హైస్కూల్ హెడ్ మాస్టర్ ని మా పాఠశాలకు ఆనుకొని బొగ్గు డంపింగ్ యార్డ్ గా ఏర్పాటు చేశారు। ఇక్కడ ఈ మధ్యనే మన అక్టోబర్ 28 నుంచి ఇక్కడ బొగ్గు వేస్తున్నారు, అది ఒక కొండంత ఎత్తుగా వేశారు। అలు ఒక సూపర్వైజర్ ని వాళ్ళని కలడం జరిగింది, ఒక 10 రోజులే ఉంచుతా ఉన్నారు కానీ దాని ఇంకా ఇంతవరకు తీయలేదు, చాలా ఇబ్బందిగా ఉంది। పిల్లల బొగ్గంతా ఎగిరి పాఠశాల మీద పడడం వల్ల క్లాస్ రూమ్ లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, భోజనాలు మధ్యాహ్న భోజనం పథకం కూడా చెప్పా ఇబ్బందిగా ఉంది, పిల్లలు కూడా తినడానికి చాలా కష్టపడుతున్నారు। స్కూలు ఆనుకొని ఉన్న బొగ్గును తొలగించాలని విద్యార్థులు సచివాలయానికి ఫిర్యాదు చేసినా స్పందించలేదంటున్నారు। భారీ వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాల విషయంలో పోలీసులు గాని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు।